ఇక్కడ గర్భవతులైనా గర్భవతులు కాబోతున్న జాగ్రత్త. మీ గర్భధారణ సరిగ్గా జరగాలి అంటే సూత్రం ఒకే ఒక్కటి, ప్రార్థన దగ్గరికి మనం అక్కడికి వెళ్ళాం, స్కానింగ్కి వెళ్ళాం, వెళ్ళండి వద్దంటలే, డాక్టర్లను సంప్రదిస్తాం వద్దంటలేదు, కానీ సెకండరీ ఫస్ట్ ఆప్షన్ మనం చేయాల్సింది అని చెప్పిన ప్రేయర్. ఈ గర్భంలోని శిశువు చక్కగా అనుకున్న టయానికి డెలివరీ జరగాలి అంటే ఆ టైంలో నీ బుద్ధి బాగుండాలి, ఆ టైంలో నీ మైండ్ సెట్ బాగుండాలి, ఆ టైంలో నీకు భక్తి భావాలు ఉండాలి, ఆ టైంలో దేవుని మీద ఆనుకునే ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఆ టైంలో పిచ్చుల బిహేవియర్ చాలా, ఆ టైంలో మరి ఏమనిపిస్తుందో, భర్త మీద కోపగిస్తారు, అత్త మీద కోపగిస్తారు, అందరి మీద కోపగిస్తారు, ఇలా కోపగించి ఆ లేని పిచ్చి తెచ్చుకుని ఆ టైంకి వైద్యాలు చేసుకుంటే వికటించి బాబో తల్లిలో చనిపోయిన కేసులు లేవు సొసైటీలో, ఉన్నాయి. వైద్యం కూడా సరిగ్గా జరగాలి అంటే మొట్టమొదట మనం సంప్రదించిన పరమ వైద్యుడు ఉన్నాడు, ఆయనే. దేవుడు గుర్తుపెట్టు, రెబక్కమ్మకి ఈ విషయం తెలుసట. ఇప్పుడు అర్జెంటుగా నేను పోవాల్సింది వైద్యుల దగ్గరికి కాదు, నేను బతికి బట్ట కట్టాలన్నా, నా పిల్లలు బతికి బట్ట కట్టాలన్నా నేను పోవాల్సింది యెహోవా దగ్గరికి. అని వచ్చింది.